కాపోనే వ్యాపారం చేస్తా రైతుల బాధలు ఏందో నాకు తెలుసు రేవంత్ రెడ్డి అన్న దున్నిండా ఆయనకి వ్యాపారం ఉందా అన్నన్న అందుకైతే మాట్లాడుతున్నారు అదే విధంగా ఇంకోటి ఇంకా పెద్ద డేంజర్ అది రేవంత్ రెడ్డిదే ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు భూములు కబ్జాలు పెడతాడు యాడబడతాడు ఈ జిల్లాలనే చాలా పెట్టిండు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలో ఎత్తారట మరి ఏం పెడతారు దాని కాడ అంటే భూమాత అని పెడతారట అది భూమాతన భూమేతన మీరందరూ ఆలోచన చేయాలి ధరణి తీసేస్తే ఇయాల మీకు మేము రైతు బంధు పంపిస్తా ఉన్నాం ఎంత మంచి కొస్తుంది రైతు బంధు మీ కడుపులో సల్లగదలకుండా మీరు ఏ ఆఫీస్ పోకుండా ఎవనికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా మేము అక్కడ ఎంత చేస్తున్నామో అంత వచ్చి మీ బ్యాంకులో పడుతుంది మీ సెల్ఫోన్లని టింగు టింగుమని మోగుతున్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి డబ్బులు విడుదల చేసుకొని ఏది అవసరం ఉన్నాలో అది కొనుక్కుంటున్నారు ఇత్తనం పట్టిన వాళ్ళు ఇత్తనం కొనుక్కుంటున్నారు మందు సంచి అవసరం ఉన్నాళ్ళు మందు సంచులు కొనుక్కుంటున్నారు ట్రాక్టర్ కిరాయి పెట్టుకున్నారు ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటున్నారు మంచిగా పంటలు పండించుకుంటున్నారు మరి ధరణి తీసేస్తే ఈ రైతు బంధు ఎట్లా రావాలి ఎట్లా వస్తుంది కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము ధరణి తీసేస్తాం మళ్ళీ పాత సిస్టమ్ పెడతాం పానీల వల్ల 30 కాలమ్స్ పెడతాం కౌలుదార్ కాలం పెడతాం మళ్ళీ విఆర్ఓలను పట్వారిలను తీసుకొస్తామని చెప్తున్నారు మళ్ళీ విఆర్ఓలు రావన్నా మళ్ళీ పాత పద్ధతి రావన్నా ఇలా మీరు భూమి అమ్మినా కొన్నా నిమిషాల మీద రిజిస్ట్రేషన్ అయితే ఉంది యాడికో పోయే పని లేదు మీ మండలంలో మీకు అయితే ఉంది అక్కడనే మ్యూటేషన్ కూడా అయిపోతూ ఉంది రిజిస్ట్రేషన్ ఓపారి మ్యూటేషన్ ఓపారి పట్టా ఓపారి అయితే లేదు బ్రహ్మాండంగా పట్టా అయిపోతూ ఉంది మీకు ఏ బాధ లేకుండా పాస్బుక్లు వస్తూ ఉన్నాయి మరి అలా ధరణి తీసేస్తే ఏ విధంగా జరుగుతుంది ఎంత ప్రమాదం వస్తుంది మళ్ళా పైరవికారులు మళ్ళా దళారీలు మీరు రైతు బంధు రావాలి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినారనుకో ఏమంటాడు నీకు ఎన్ని ఎకరాలున్నది 7 ఎకరాలున్నది ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది సరే నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు మళ్ళా మొదటికి పోయినట్టే కదా మళ్ళా మొదటికే పోతుంది కదా మళ్ళా భూములు కబ్జాలు అవుతాయి కదా మళ్ళీ ఒకని భూమి ఒకనికి రాస్తారు కదా ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మంచిగా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఆలోచన చేయకుండా ఓటేస్తే ఈ 30 రోజుల మురిపిచ్చడోళ్ళని చూసి ఓటేస్తే చాలా పెద్ద దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకోసం దయచేసి మీరు నిజాయితీతోని ఆలోచించి ఓటేయాలి నరేందర్ రెడ్డి కాడికి వద్దాం ఎన్ని పనులు చేయించాడు నరేందర్ రెడ్డి 9 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏకాన పనిచేయలే వట్టి మాటలు ఆల్తు ఫాల్తు మాటలు వీని తిట్టి వాని తిట్టి నోరు వారేసుకునే తప్ప ఏమైనా పని జరిగింది ఆ కొడంగల్ల మరి అలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నేను కేటీఆర్ దత్తత తీసుకొని బస్సుడి పోయి ఆడికెళ్ళొచ్చే డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే రోడ్లు ఎక్కడికి వెళ్ళొచ్చే ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా బట్టి ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు ఏం మాట్లాడతాడు ఆయన గుణమేంది ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు మనం చెప్పలేం టిక్కెట్లు అమ్ముకున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పట్టి తంతా ఉన్నారు అది రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు తెలంగాణ కోసం మనం కొట్లాడినాడు ఆంధ్రలో సంకలు ఉండే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు తుపాకీ రామన్ లెక్క నేను ఎవడరా నాకు అడ్డం వచ్చేది కాల్చి చంపేస్తాను తెలంగాణ వచ్చింది మంచిగా నడుపుకుంటున్నాం ఏం చేసిండు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మీరందరూ చూసారు కదా టీవీలలో పోలీసులు పట్టుకపోయి జైలు వేసిండ్రు
చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు. ఆయన మెడల్ అంటే పథకం అంట ఆయనకు. అట్లా దొరుకుడే నా మెడల్ నా పథకం ఉంటాడు. అడిగి ఏం మాట్లాడాలిగా, వాడు వంకర పుట్టిండట. ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగా ఉన్న ఎక్కిరిస్తానికి అన్నాడు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం.